హాయ్ ఎవరి వన్ వెల్కమ్ టు మై ఛానల్ క్లౌడ్ కంప్యూటింగ్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో నేను సబ్జెక్ట్ రిలేటెడ్ విషయాలు అయితే ఏం చెప్పట్లేదు ప్రస్తుతం మన పరిస్థితి ఎలా ఉంది ఎందుకు వీడియోస్ అనేవి డిలే అవుతున్నాయి ఇంకా తొందరలో ఎప్పుడు నేను వీడియోస్ రిలీజ్ చేస్తాను ఈ విషయాలు చెప్పడానికి మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను ఎందుకంటే మన ఫ్రెండ్స్ చాలామంది అంటే మన ఛానల్ సీరియస్గా ఫాలో అవుతున్న ప్రతి వాళ్ళు కూడా నన్ను ప్రతిరోజు ఇన్స్టాగ్రామ్లో కానీ లేకపోతే వీడియోస్ కింద ఉండే కామెంట్స్లో కానీ రెగ్యులర్గా అడుగుతున్నారు ఏమైంది వీడియోస్ ఎందుకు పోస్ట్ చేయట్లేదు డిలే ఎందుకు చేస్తున్నావు ఇట్లాగా అని చెప్పి అడుగుతున్నారు సారీ ఆల్ ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం నేను ఇండియాలో అయితే లేను ఒక క్లయింట్ వర్క్ మీద మలేషియాలో ఉన్నాను అనమాట దానివల్ల ఏమవుతుందంటే టుగెదర్ మొత్తం టీం అంతా కూడా ఒక చోటే ఉంటున్నాము అంత కంఫర్ట్గా ఉండట్లేదు నాకు వీడియోస్ సబ్జెక్ట్ రిలేటెడ్ వీడియోస్ పోస్ట్ చేయడానికి చాలా ప్రిపరేషన్ అవసరం అవుతుంది నాకు అంటే ఫస్ట్ నేను ప్రాక్టీస్ చేయాలి ఆ తర్వాత దాన్ని ఎలా చెప్పాలి అనే దాని గురించి నేను చాలా వర్క్ చేస్తాను స్లైడ్స్ ప్రిపేర్ చేసుకోవడం పవర్ పాయింట్లో ఆ తర్వాత దాన్ని ఒక్కొక్క దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళడం ఇలాంటివన్నీ చేయడం అనేది ఇక్కడ నాకు కుదరట్లేదు ఒక పదిహేను రోజులు అయిపోయింది నా నుంచి మీకు వీడియో వచ్చి ఐ నో దట్ బట్ ఏంటంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అది కుదరకపోవడం వల్ల నేను చేయలేకపోతున్నాను అనమాట ఓకే సో ప్రస్తుతం మన ఫ్రెండ్స్ చాలా మంది పాపం అడుగుతున్నారు ఏమైపోయో ఉన్నావో పోయావా అని చెప్పి కూడా అడుగుతున్నారు పాపం థ్యాంక్ యూ సో మచ్ మీ ప్రేమకి అయితే ఇప్పుడు ప్రేమ పోలేదు బాగానే ఉన్నాను కాకపోతే ఏంటంటే ప్రస్తుత పరిస్థితుల వల్ల వీడియోలు అయితే చేయడానికి కుదరట్లేదు నాకు అంతకుమించి ఇంకేమైతే కాదు ఓకే వెరీ సూన్ మేబీ ఒక పదిహేను రోజుల్లో నేను ఇండియా వచ్చేస్తాను వన్స్ వచ్చిన తర్వాత మళ్ళీ సబ్జెక్ట్ రిలేటెడ్ వీడియోస్ పోస్ట్ చేయడం అనేది స్టార్ట్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇంకా చెప్పాలంటే ప్రస్తుత వర్క్లోడ్ మాకు ఎలా ఉంది అంటే పొద్దున్న తొమ్మిదింటికి బయలుదేరితే రాత్రి రాత్రి ఎప్పటికో తిరిగి వస్తున్నాము వచ్చిన తర్వాత ఏదో కొంచెం తినేయడం పడుకోవడం అన్నట్లు తయారైపోయింది పరిస్థితి అనమాట ఏది మా హ్యాండ్ ఓవర్లో అయితే ప్రస్తుతానికి లేదు ఎందుకంటే ఇక్కడ ప్రస్తుత ప్రాజెక్ట్ గురించి చెప్పాలంటే ఒక చాలా టిపికల్గా ఉంది అన్నమాట పరిస్థితి ఇది ఏంటంటే మలేషియా పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళ ప్రాజెక్ట్ ఇది వాళ్ళ కంప్లీట్ వర్క్లోడ్ని క్లౌడ్లోకి మైగ్రేట్ చేయాలి డెవలప్మెంట్ యాక్టివిటీస్ మైగ్రేషన్ యాక్టివిటీస్ ఇలాంటివి చాలా చాలా ఉంటున్నాయి ఇదంతా ఏమైపోయిందంటే చాలా పాత ప్రాజెక్ట్స్ అనమాట ఇవన్నీ కూడా అంటే ఇప్పుడు టూ థౌజండ్ ఫైవ్ టూ థౌజండ్ ఫోర్ ఆ టైంలో డెవలప్ చేసిన ప్రాజెక్ట్స్ కొన్ని ఉంటే కొన్ని వీబీ సిక్స్ పాయింట్ జీరో ఇలా ఉన్నాయన్నమాట వాటిలన్నింటినీ కూడా క్లౌడ్ మైగ్రేట్ చేస్తున్న క్రమంలో ఏమవుతుందంటే అసలు చాలా నేర్చుకుంటున్నాము అట్ ద సేమ్ టైం ఎట్ టైం చాలా స్ట్రెస్ అయిపోతుంది అనమాట ఎప్పుడో టూ థౌజండ్ ఫైవ్ అంటే డాట్ నెట్ వన్ పాయింట్ జీరో వన్ పాయింట్ టూ పాయింట్ జీరో ఇలాంటివన్నీ ఉన్న ప్రాజెక్ట్స్ అవన్నీ కూడా అనమాట మనకి కదా గవర్నమెంట్ ప్రాజెక్ట్స్లో అప్డేషన్ అనేది వెర్షనింగ్ అప్డేట్స్ అనేవి అంత ఫాస్ట్గా ఉండకపోవచ్చు దాని కారణాల వల్ల ఇదంతా కూడా అనమాట సో చాలా హ్యూజ్ అయిపోయింది వర్క్ అనేది మా కంట్రోల్లో ఏమి ఉండట్లేదు అందుకని నేను ఏంటంటే పర్సనల్ విషయాల మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను నాకు మైండ్లో అనిపిస్తుంది ఈ వారం ఖచ్చితంగా ఒక రెండు వీడియోస్ అయినా రిలీజ్ చేద్దాము అని చెప్పి అనుకుంటూ ఉంటాను కానీ కుదరట్లేదు అదే పెద్ద ప్రాబ్లం అయిపోయింది ఇక్కడ ఈ వారం ఖచ్చితంగా నేను రెండు వీడియోస్ చేద్దాము అనుకున్నాను కానీ కుదరలేదు ఏం చేస్తాం మనకు కుదర పరిస్థితులు అలా తయారయ్యాయి అనమాట కాకపోతే ఏంటంటే మన ఫాలోవర్స్ కొంతమంది పాపం నాకు చెప్తున్నారు మాకు రకరకాల టెక్నాలజీస్ మీద ఇంట్రెస్ట్ ఉంది నేర్చుకున్న మేము ఆల్రెడీ వర్క్ చేస్తున్నాము మీకు ఓకే అయితే కనుక మేము వీడియోస్ చేసి మీకు షేర్ చేస్తాం మీ దాంట్లో పోస్ట్ చేయండి అని చెప్పి అడుగుతున్నారు ఓకే వాళ్ళలో ఒక అబ్బాయి అయితే మొత్తం కంప్లీట్ లైన్ఎక్ సిరీస్ మనకి త్వరలోనే ఇస్తానని చెప్పాడు కంప్లీట్ తెలుగులో ఇస్తాను నేను మీకు దాని గురించి ఓకే కాకపోతే ఏంటంటే కొంచెం టైం పడుతుంది ఫ్రెండ్స్ ప్లీజ్ బీ పేషెంట్స్ మీరు ఏం చేస్తారంటే ప్రస్తుతం ఆల్రెడీ ఉన్న వీడియోస్ మీద కాన్సన్ట్రేట్ చేయండి అందులో నేను చెప్పిన ప్రాక్టీస్ చేయండి అట్ ద సేమ్ టైం మీరు ఓన్గా ఎక్స్ప్లోర్ చేయాలన్నమాట అంటే డాక్యుమెంట్స్ చదువుకుంటూ ఉండాలి ఇంటర్నెట్లో మన ఛానల్ కదా ఇంకా వందల ఛానల్స్ ఉన్నాయి కదా సబ్జెక్ట్ రిలేటెడ్ విషయాలు డిస్కస్ చేసేవి అలాంటివన్నీ చూస్తూ వాటిని మీరు ప్రాక్టీస్ చేస్తే కనుక మీకు నాలెడ్జ్ అనేది డెవలప్ అవుతుంది ఆ తర్వాత ఎక్కడన్నా నేర్చుకుంటూ ఉండండి టైం మీరు వేస్ట్ చేసుకోకండి ప్రస్తుతం నా చేతిలో ఏం లేదు నేను చేయలేకపోతున్నాను ఓకే వన్స్ నేను రిటర్న్ అయిన తర్వాత నా నేను మళ్ళీ నాకు తెలిసిన విషయాల మీద వీడియోస్ చేస్తూ అప్లోడ్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్